హలో ఆల్, వంటగదికి అవసరమైన వెల్లుల్లి మరియు ఉల్లిపాయలు వాటి ప్రత్యేకమైన రుచులు మరియు అనేక ఆరోగ్య ప్రయోజనాల కోసం ఎంతో ప్రత్యేకమైనవి. ఈ బలమైన రుచిగల కూరగాయలు తరచుగా వంటలలో మనం వాడుతూ ఉంటాం. వాటిని కలిపి ఉడికించడం వల్ల వాటి పోషక విలువలు తగ్గుతాయా అని కొందరు ప్రశ్నిస్తూ ఉంటారు. ఉల్లిపాయలు మరియు వెల్లుల్లి యొక్క ఆరోగ్య ప్రయోజనాల గురించి మీరు తెలుసుకోవాల్సింది ఈ వీడియోలో ఉంది. వంట వాటి లక్షణాలను మారుస్తుందో లేదో మరియు వాటి ప్రయోజనకరమైన అంశాలు ఏంటో అనేది ఈ వీడియోలో మనం చూద్దాం. ఉల్లిపాయలు మరియు వెల్లుల్లి కేవలం రుచి పెంచే వాటి కంటే ఎక్కువ అవి పోషకాలతో నిండి ఉంటాయి. రెండు అల్లియం కుటుంబానికి చెందినవి మరియు విటమిన్లు, ఖనిజాలు మరియు శక్తివంతమైన మొక్కల సమ్మేళనాలతో నిండి ఉంటాయి. ఉల్లిపాయల్లో విటమిన్ సి, బి విటమిన్లు, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. అవి క్వెర్సెల్జిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్స్ కలిగి ఉంటాయి. ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు రోగ నిరోధక శక్తిని పెంచే లక్షణాలు కలిగి ఉంటుంది. ఉల్లిపాయలు రక్తపోటును తగ్గించడానికి, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి మరియు క్యాన్సర్ పోరాట సామర్థ్యాలు కూడా కలిగి ఉన్నాయని నమ్ముతారు. వెల్లుల్లి దాని ఔషధ గుణాలకు ప్రసిద్ధి చెందింది. ఇది ప్రధానంగా అల్లిసిన్ వంటి సల్ఫర్ సమ్మేళనాల కారణంగా ఉంటుంది. వెల్లుల్లి గుండె ఆరోగ్యానికి మద్దతిస్తుంది, రోగ నిరోధక శక్తి పెంచుతుంది మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ బ్యాక్టీరియల్ ప్రభావాలు కలిగి ఉంటుంది. ఇది రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది, కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గిస్తుంది మరియు కొన్ని క్యాన్సర్ల నుంచి కూడా రక్షిస్తుంది. ఉల్లిపాయలు మరియు వెల్లుల్లితో సహా కూరగాయలలోని పోషక పదార్థాన్ని వంట చేయడం వల్ల మార్చొచ్చు. వేడి కొన్ని ప్రయోజనకరమైన సమ్మేళనాలను విచ్ఛిన్నం చేస్తుంది, వాటి ప్రభావాన్ని సమర్థవంతంగా తగ్గిస్తుంది. వెల్లుల్లిని తరిగినప్పుడు లేదా చూర్ణం చేసినప్పుడు అల్లినేస్ అనే ఎంజైమ్ అల్లియిన్ను అల్లిసిన్గా మారుస్తుంది. ఇది వెల్లుల్లి యొక్క అనేక ఆరోగ్య ప్రయోజనాలకు ముఖ్య కారణంగా పనిచేస్తుంది. వేడి అల్లినెస్ను నిష్క్రియం చేస్తుంది, తద్వారా అల్లిసిన్ ఏర్పడడం తగ్గుతుంది. ఉల్లిపాయలతో కూడా అదే జరుగుతుంది. అవి సల్ఫర్ సమ్మేళనాలు మరియు ఫ్లేవనాయిడ్స్ కలిగి ఉంటాయి. ఇవి అధిక ఉష్ణోగ్రతకి గురైనప్పుడు క్షీణించవు. అయినప్పటికీ వంట ఈ కూరగాయల ప్రయోజనాలను పూర్తిగా తీసేయదు. ఉల్లిపాయలను ఉడికించడం వల్ల కొన్ని యాంటీ ఆక్సిడెంట్స్ లభ్యత పెరుగుతుంది. ముఖ్యంగా వేయించడం వంటి పద్ధతుల ద్వారా వాటి యాంటీ ఆక్సిడెంట్స్ జీవ లభ్యత పెంచుతుందని కనుగొనడం జరిగింది.